అలా కాదు లక్ష్మి, గుర్రం ఎప్పుడూ నేరుగా రాదు. ఎల్ షేప్లో మూడు గడులు జరపాలి, ఇటుగాని ఇటుగాని జరపాలి. అబ్బా, అన్నీ బాగానే గుర్తుంటాయి, కానీ గుర్రం కదపడమే అస్సలు గుర్తుండడం లేదండి. అయినా అన్నీ నిలువుగా అడ్డంగా ఇచ్చి ఈ గుర్రాన్ని ఎందుకో వంకర టింకర ఎత్తులు వేసేలా చేశారు. అదే కదా గమ్మత్తంటే, ఈ గుర్రంతో ఒకేసారి రాజుకి చెక్ పెట్టగలం, మంత్రిని చంపేయగలం. ఈ టైంలో ఎవరొచ్చారు? ఇక్కడ కూర్చుంటే ఎలా తెలుస్తుందండి, వెళ్ళి చూడండి. అబ్బా ఆశ, నేనలా వెళ్ళగాని ఇక్కడ పావులు కదిపేద్దామని కదా ఆశ. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళి చూడు. వెళ్ళడానికి మీకు బద్ధకమని చెప్పండి, అంతేగాని దొంగాటలు ఆడటం మా ఇంట వంట లేదు. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు? నా పేరు వినాయకరావు, మీ అమ్మాయి పనిచేసే కంపెనీకి ఎండి నేను. మా అమ్మాయి ఆఫీస్కి వచ్చేసింది కదండి. అవునండి, ఆఫీస్లోనే ఉంది, నేనే మీతో మాట్లాడాలని వచ్చాను. అవునా, రండి లోపలికి రండి. కూర్చోండి. ఎండి అంటే మీరు ఆకాష్కి మేనమామా? అవునండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఈ ఆల్రెడీ నేను తాగొచ్చేసానండి. మంచి మాట్లాడడానికి వచ్చానండి, తినడానికి ఏమైనా స్వీట్స్ లాంటి ఉంటే తీసుకురండి. సరేనండి. మీ గేమ్ని నేనేమైనా డిస్టర్బ్ చేశానా? అలా ఏం లేదండి, ఊరికే మా ఇద్దరికి ఇంట్లో ఊసిపోక ఇలా ఆడుకుంటున్నాం. మీ ఆకాష్ ఇక్కడికి వస్తే మాత్రం టైం ఎలా గడిచిపోతుందో నాకే తెలీదు. సాధారణంగా ఆకాష్ కొత్త వాళ్లతో కలవడండి, కానీ మీ గురించి మాత్రం ఎప్పుడు గొప్పగా చెప్తూ ఉంటాడు. తీసుకోండి. తీసుకోండి, అక్కడ ఉంచండి. ఇందులో మా గొప్పేం లేదండి, అంతా ఆకాష్ అభిమానం. మా పరిచయం కొన్ని రోజులైనా ఎన్నో జన్మల బంధంలా అనిపిస్తుంది. ఆకాష్ మాట ప్రవర్తన చూస్తుంటే చనిపోయిన మా అబ్బాయే గుర్తొస్తుంటాడు. ఆకాష్కు మాత్రం సంజయ్ తప్ప వేరే ఎవరు గుర్తుకు రావడం లేదండి, అంతలా ప్రేమిస్తున్నాడు. అంతా మంచే జరిగితే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. సంజయ్ జీవితంలో తోడు దూరమైనట్టే మా ఆకాష్ కూడా పెళ్ళై భార్య చనిపోయింది. ఇన్నాళ్ళు పెళ్లి ప్రస్తావన ఎత్తితేనే కోప్పడేవాడు, ఇప్పుడు పెళ్ళంటూ చేసుకుంటే సంజనే అని చెప్తున్నాడు. మా ఆకాష్కి అమ్మా నాన్న లేరండి, నేను నా భార్య కన్న కొడుకుల అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాం. ఈ పెళ్లి విషయంలో వాడి నిర్ణయం కన్నా మీ అనుమతి ముఖ్యమని మీతో మాట్లాడడానికి వచ్చానండి. మరి మీరేమంటారు? Thank you.
అమ్మాయికి మంచి జరుగుతుందంటే కాదని ఎలా అంటామండి? అమ్మాయ్యా ఒకటండి. అంటే సంజయ్ ఆకాశుల పెళ్లి మీకు ఇష్టమే కదా? అవునండి, నిజానికి మా మనసులో ఉన్నది కూడా అదే. సంధ్య కోపాన్ని కూడా లెక్క చేయకుండా నవ్వుతో మాట్లాడుతున్నప్పుడే ఆకాష్ మనసులో ఇలాంటి భావన ఏదో ఉందని మేం ముందే కనిపెట్టాం. మా ఆకాష్ ఎప్పుడు ఇంతేనండి, మనసులో ఏమున్నా దాచుకోడు. మా సంజయమైనా తక్కువ అనుకుంటున్నారా? ఏదైనా నచ్చలేదంటే మొహం మీదే చెప్పేస్తుంది. ఆ విషయం నాకు బాగా తెలుసండి. అవునవును, మీ ఆఫీసులో పనిచేస్తుంది కదా, ఆ మాత్రం తెలిసే ఉంటుందిలే. పని గురించి కాదండి, ఆల్రెడీ పెళ్లి గురించి నేను సంధ్యతో మాట్లాడాను. ఏంటి, పెళ్లి గురించి మాట్లాడారా? అవునండి, ఆకాష్ గతం గురించి, అతని గుణాల గురించి ఎన్ని చెప్పినా ఒప్పుకోలేదు. ఫస్ట్ టైం నా మీద కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది. నా మేనల్లుణ్ణి చిన్నప్పటి నుంచి కొడుకులా పెంచాను, ఎప్పుడూ నోరు తెరిచి ఏమీ అడగనివాడు. సంజయ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాడి సంతోషం కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడే నేను ఆఖరి ఆప్షన్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను సార్. మా తరపున మీ తరపున మీరే సంజయ్తో మాట్లాడండి. అర్ధాంతరంగా ఆగిపోయిన వాళ్ళిద్దరి జీవితాన్ని ఒక జంటగా కలిపితే ఇక ఏ లోటు ఉండదు. దయచేసి సంజయ్ని పెళ్లి కొప్పించండి. సంధ్య పెళ్లి కోసం మనం ఎంత తాపత్రయపడుతున్నామో వాళ్ల మావయ్య కూడా ఆకాష్ పెళ్లి కోసం అంతే ఎదురు చూస్తున్నారు. సంధ్య అనుకున్నాను కానీ ఆకాష్ కూడా ప్రేమించిన మనిషిని దూరం చేసుకున్నాడన్నమాట. బాధని నవ్వుతో దాచుకోవడంలో ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ఆకాష్తో పెళ్ళంటే సంధ్య మన మాట వింటుందన్న నమ్మకం నాకు లేదండి. ఇప్పుడు ఏం చేద్దామండి? మళ్ళీ ఆట మొదలు పెట్టాలి లక్ష్మి. ఈసారి బటుడిలా శకటంలా నేరుగా కాక గుర్రంలా ఆచితూచి అడుగేయాలి. నీ రియాక్షన్ టైపింగ్ ఓవరాక్షన్ చూసి నిజంగానే లవ్ లెటర్కి రిప్లై పంపిస్తున్నావేమో అనుకున్నాను. దివ్యా, నా గురించి తెలిసి కూడా నువ్వెలా అనుకుంటావు? ఎప్పుడు ఒకేలా ఉండటం కరెక్ట్ కాదు సంధ్య. మనిషి అన్న తర్వాత మార్పు అవసరం. కాదనను, కానీ నా లక్ష్యాన్ని మార్చి కొత్త సమస్యల్ని తీసుకొచ్చే మార్పు నాకొద్దు. ఇలా ఎంతకాలం సమర్థించుకుంటావు? మొండితనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, అది నువ్వు దాటి చాలా రోజులైందనిపిస్తుంది. థ్యాంక్స్, లేటుగానైనా నిజం తెలుసుకున్నావు. ఆకాష్ చేసిన పనికి రిజైన్ చేశావు. పాపం, నీ టాలెంట్ని నమ్ముకుని కంపెనీ నడుపుకుంటున్న మన బాస్ గురించి నువ్వు ఆలోచించావా? నేనెందుకు ఆలోచించాలి? ఆల్రెడీ ఆయనకి ఆకాష్ మీద కంప్లైంట్ చేశాను. అయినా సరే, కంట్రోల్ చేయడం మానేసి డైరెక్ట్గా ఆఫీస్కి పంపించారు. ఇలాంటి మనుషుల మధ్య వర్క్ చేయడం కన్నా వదిలి వెళ్ళిపోవడం ఉత్తమం. ఏమో సంధ్య, నువ్వేం చేసినా సపోర్ట్ చేసే నేను ఈ విషయంలో మాత్రం నచ్చలేదు. ఏది, రెజిగ్నేషనా రిజెక్షనా? రెండు. నీకు పెళ్ళైందని తెలుసు కూడా నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు. అందం, చదువు, ఆస్తి, స్టేటస్ అన్నిట్లోనూ నీకన్నా ఎక్కువే అయినా నీ దగ్గర తగ్గుతున్నాడు. నువ్వెంత చీకొట్టినా నవ్వుతూ నీ వెనకే తిరుగుతున్నాడు. ఇన్ని చేస్తున్నా కూడా నువ్వు కొంచెం కూడా అర్థం చేసుకోకుండా అసహ్యించుకోవడం కరెక్ట్ కాదు. అతని మీద కోపాన్ని జాబ్ మీద చూపించడం అయితే అస్సలు బాగోలేదు. దివ్య, గత కొన్ని రోజులుగా మన మధ్య ఇదే టాపిక్ నడుస్తుంది.
నువ్వు చెప్పే ప్రతి మాటకి, అడిగే ప్రతి ప్రశ్నకి నేను ఆల్రెడీ సమాధానం చెప్పాను. నువ్వెన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా నేను మాత్రం ఆకాష్ విషయంలో మారను. ఇలా మాట్లాడితే వేరే టాపిక్ మాట్లాడతానంటే ఓకే, లేదంటే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. వద్దులే తల్లి, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అయినా వేరే టాపిక్ అంటే ఏముంది, మళ్ళీ మా బోరింగ్ బాబ్జీ గురించే మాట్లాడుకోవాలి. పర్లేదు చెప్పు, వింటాను. నా టాపిక్ కన్నా అదే బెటర్. ఏమండి, సంధి వస్తుంది? అవునా? నేను ఎలా ఉన్నాను? నా మొహంలో టెన్షన్ ఏమి లేదు కదా? ధైర్యంగా కోపంగా కనిపిస్తున్నానా? అవునండి, పెద్ద పులిలా చాలా గాంభీర్యంగా కనిపిస్తున్నారు. అదే రాణి. ఎందుకంత సీరియస్గా ఉన్నారు? నీతో చాలా విషయాలు మాట్లాడాలి, అలా కూర్చో అమ్మా. దేని గురించి నాన్న? లక్ష్మి, అమ్మాయికి నాకు మంచి టీ తీసుకునిరా. అలాగేనండి. నేను మీ అమ్మ ఒక నిర్ణయానికి వచ్చాం. దేని గురించి? అది లక్ష్మి, టీ తీసుకురావడానికి ఎంతసేపు? ఇప్పుడే కదా నాన్న చెప్పారు, తెస్తుంది. కానీ మీరు చెప్పండి, ఏ విషయంలో నిర్ణయం తీసుకున్నారు? ఏ విషయం అంటే, అది ఏదైనా సరే నువ్వు కాదనకూడదు. అలా అయితేనే చెప్తాను. అవునండానికైనా కాదు అనడానికైనా ముందు అదేంటో నాకు తెలియాలి కదా. అదిగో టీ వచ్చేసింది, తీసుకో. తీసుకుంటాను, కానీ ముందు మీరు చెప్పాలనుకుంటున్నదేదో నాకు తొందరగా చెప్పండి. చెబుతాను గాని తీరా నువ్వు విన్న తర్వాత ఎవరినడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని కానీ, కుదరదని కానీ, ఒప్పుకోను అని కానీ నువ్వు అనకూడదు. అంతేనా లక్ష్మి? అవునండి అంతే. అమ్మ కూడా అవునంది కదా, ఇప్పుడైనా డైరెక్ట్గా పాయింట్ చెప్పండి. మేమిద్దరం వృద్ధాశ్రమంలో చేరాలనుకుంటున్నాం. వృద్ధాశ్రమంలోనా? ఎందుకు? బ్యాగులు కూడా సర్దుకున్నాం, ఇక బయలుదేరడమే ఆలస్యం. ఎందుకు అంటుంటే ఇవన్నీ చెప్తున్నారేంటి నాన్న? నేనుండగా మీరు వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ మీకు ఏం తక్కువైంది? ఏది తక్కువ అవ్వలేదమ్మా, అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని విషయాల్లో మా మాటకి విలువలేదు. ఏంటమ్మా అలా అంటున్నావు? నేను బ్రతుకుతున్నది మీకోసమే కదా, మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటున్నాను కదా. ఎప్పుడూ మమ్మల్ని నువ్వు చూసుకోవడమే కాదు, నీ గురించి కూడా మేము ఆలోచించాలి కదా. కానీ నువ్వు మా ఆలోచనల్ని మాటల్ని అస్సలు లెక్క చేయడం లేదు. ఏ విషయంలో నాన్న? నీ పెళ్లి విషయంలో. చూసావా, పెళ్ళి అన్న పదం రాగానే నీ మొహం ఎలా మారిపోయిందో తెలుసమ్మా. మాకు తెలుసు,
పిలుపుకే మేము అమ్మానాన్నలం కాని ప్రేమకి అనురాగానికి కాదు. అందుకే నీ పెళ్లి గురించి భవిష్యత్తు గురించి ఎన్నిసార్లు చెప్పినా మా మీద కోప్పడతావే తప్ప ఎప్పుడూ మా ఆలోచనని అర్థం చేసుకోవు. నీ సంతోషం మా బాధ్యతని మేం ఫీల్ అవుతుంటే నువ్వేమో మాకా అర్హత లేదన్నట్టు ఫీల్ అవుతున్నావు. మా మాటలు నిన్ను బాధ పెడతాయని తెలుసు, అలా అని నిన్ను పట్టించుకోకుండా ఉండలేం. ఎన్నిసార్లు అడిగినా నువ్వు పెళ్లి విషయంలో నీ అభిప్రాయం మార్చుకోవు కాబట్టి మేము వృద్ధాశ్రమానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. అంతా మీకు మీరే అనుకుంటారా? మీకు నచ్చినట్టు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ నేనెందుకు? పెళ్లి వద్దు అన్నంత మాత్రాన నాకు మీ మీద ప్రేమ తగ్గదు. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని ఈ ఇల్లు దాటి వెళ్ళనివ్వను. అలా అయితే ఈ ఇంట్లో నుండి నువ్వు వెళ్లాల్సి ఉంటుంది. నాన్నా, మీరేనా ఈ మాట అంటుంది? ఈ ఇంట్లో ఉండకూడనంత పాపం నేనేం చేశాను నాన్నా? ఏం చేసావా? అత్త మామల్ని అమ్మా నాన్నలుగా భావించి వాళ్ళని కన్నబిడ్డలుగా చూసుకుంటున్నావు. ఇవాళో రేపో రాలిపోయే మా కోసం నీ నిండు జీవితాన్ని బలి చేసుకోవాలనుకుంటున్నావు. కొడుకుని దూరం చేసుకున్న మాకు ఏ లోటు లేకుండా నీ గురించి ఆలోచించనివ్వకుండా చేస్తున్నావమ్మా. ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తున్న నిన్ను ఈ ఇంట్లో ఎలా ఉంచమంటావు? బాధగా ఉందమ్మా, గుండె తరుక్కుపోతోంది. నువ్వు చూపించే ప్రేమకి ఏ కష్టం తెలియకుండా బ్రతకాలంటే ఏదోలా ఉందమ్మా. ఏంటి నాన్న అలా అంటున్నారు? నేనేం చేసినా మీకోసమే కదా. వద్దమ్మా, ఇక నుండి మాకోసం ఏం చెయ్యొద్దు. ఇన్నాళ్ళు మా క్షేమం కోసం, మా స్వార్థం కోసం నీ జీవితాన్ని నాశనం చేసినట్టు అనిపిస్తుందమ్మా. ఆ బాధే మీ నాన్న మాటల్లో బయటకొస్తుంది. ఎన్ని రోజులు బాగానే ఉన్నాం కదా, సడన్ గా ఏమైంది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సడన్ గా ఏం కాదమ్మా, ఎప్పటినుంచో ఇంట్లో జరుగుతున్నది. ఎన్ని సంబంధాలు చూసినా వద్దని మా మీద కోపడ్డావు. ఈరోజు మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కూడా నువ్వు కాలదనుకుంటే ఎలా? ఆకాశ వచ్చాడా? అదిగో మళ్ళీ కోపం వస్తుంది. ఇదే దీని గురించే నేను చెప్పేది. ఒక్క నిమిషం నాన్న, మీరుండండి. అమ్మా నువ్వు చెప్పు, ఆకాష్ వచ్చాడా? ఆకాష్ కాదు, వాళ్ళ మావయ్య వచ్చారు. ఏంటి, మా సార్ ఇంటికొచ్చారా? అవును, నీ పెళ్లి కోసం మేము, ఆకాష్ పెళ్లి కోసం ఆయన ఒకేలా ఆలోచిస్తున్నాం. ఆ విషయం మాట్లాడడానికే వచ్చారు. అది విషయం కాదు, విషం. ఆ విషయాన్ని మీ మనసుల్లో నింపడం వల్లే మీరిద్దరూ ఇలా మాట్లాడుతున్నారు. ఆ విషం ఒకరు నింపింది కాదమ్మా. నీకు పెళ్లి చేయడం ఆలస్యమవుతుంటే నీ భవిష్యత్తు ఏమైపోతుందోనని మాకు భయంగా ఉంది. పెళ్లి చేసుకోకపోతే బ్రతకూడదా నాన్న? నేను మీతో సంతోషంగానే ఉన్నాను కదా. మేము నీ జీవితం కాదమ్మా, జీవితంలో ఒక భాగం మాత్రమే. మాకున్న ఆరోగ్యానికి మహా అయితే 10-15 ఏళ్ళలో బతుకుతాం. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి?
మీకన్నా ముందు నేనే పోతే. ఏంటమ్మా ఆ మాటలు? మీరన్న మాటలే అప్పచెప్తున్నాను. మనిషి రాత గీత దేవుడి ఆధీనంలో ఉంటాయి, మన ఆలోచనల్లో మాటల్లో కాదు. ఆ దేవుడు చేసిన అన్యాయానికి ఇన్ని రోజులకి న్యాయం జరిగే సమయం వచ్చిందమ్మా. ఆకాష్ నువ్వు జీవితంలో ఒకే స్టేజ్లో ఉన్నారు, ఇద్దరూ పెళ్లి చేసుకొని తోడుకి దూరం అయ్యారు. అలాంటి మీరు జంటగా మారితే బ్రతుకు ఎంత కన్నుల పండుగగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమ్మా. భర్త చనిపోయినా నిత్యం ఆయన ఊహల్లో బ్రతికే నాకు భార్యని మర్చిపోయి అదే పేరుతో ఉన్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడిన ఆకాష్కి పోలికింటమ్మా. మేమిద్దరం ఒకే స్టేజ్లో లేము. అతనికి నాకు తాళికి తాడుకి ఉన్నంత తేడా ఉంది. పెళ్ళంటే ఆకాష్కి పుస్తకంలో చింపేసిన కాగితమేమో, నాకు మాత్రం ఎప్పటికీ చెరగని చెరగని జ్ఞాపకం. అది కాదమ్మా, మా ఉద్దేశం ఏంటంటే. ఏదైనా కానివ్వండి నాన్న, నా నిర్ణయం మాత్రం ఇదే. మీరన్నట్టు పిలుపుకే కాదు, నాకన్న తల్లిదండ్రుల కన్నా మీరే నాకు ఎక్కువ. ఇంటికి కోడలుగా వచ్చి కూతురుగా మారాను. ఊపిరి ఉన్నంత కాలం నిన్నలాగే ఉంటాను. మా అమ్మ నాన్నల మనసు మార్చడంలో నా భర్తతో పాటు నువ్వు కూడా సహాయం చేయి దేవుడా. తప్పని తెలిసినా సరే తప్పక ఈ నిర్ణయం తీసుకున్నాం. మన సంధ్య కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. నాన్నా! అమ్మా!